ఈ సంవత్సరం గణేష చతుర్థికి ఈ 5 వస్తువులు సమర్పిస్తే శుభాలు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంతోషంగా ఉంటారు. అవేమిటో తెలుసుకోండి. ఈసారి గణేష చతుర్థి పండుగను సెప్టెంబర్ 18 సోమవారం జరుపుకోనున్నారు. ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుడినే పూజిస్తారు. కొన్ని ప్రత్యేక వస్తువులను దేవుడికి సమర్పిస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ 5 ఏంటో తెలుసుకోండి. వినాయకుడు ఆరాధనలో గరిక లేకుండా అసౌపూర్ణంగా పరిగణిస్తారు. శ్రీ గణేశుడికి గరిక చాలా ప్రీతికరమైనది, కాబట్టి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించాలి. ఎవరైతే గణేశుడికి గరికను సమర్పిస్తారో అతని జీవితంలో ఆనందం ఉంటుంది. శుభకార్యాల్లో పసుపును ఉపయోగిస్తారు. వినాయకుడిని పూజలో పసుపు ముద్దను ప్రత్యేకంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే కష్టాలు దూరమైపోతాయని, ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని చాలా ఎక్కువగా నమ్ముతారు. అందుకనే పసుపును వినాయకుడికి సమర్పించాలి. మోదకం లేదా లడ్డు. గణేశుడికి ఏదైనా తీపి పండ్లను అందించవచ్చు, కానీ మోదికలు లడ్డూలు గణేశుడికి చాలా ఇష్టమైనవి. కాబట్టి వినాయకుడిని పూజించినప్పుడల్లా మోతీచూర్ లడ్డు లేదా ఏదైనా లడ్డు ప్రసాదంగా, లేకపోతే మోదికలు ఖచ్చితంగా నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల విఘ్నేశ్వరుడు తన భక్తులకి సంతోషాన్ని ఇస్తాడు, వారి ప్రతి కోరికను నెరవేరుస్తాడు. తమలపాకులు. పూజలో వినాయకుడికి సమర్పించే వాటిలో తమలపాకు ఒకటి. తమలపాకు వినాయకుడిని రూపంగా పరిగణిస్తారు. కొన్నిసార్లు గణేశుడు విగ్రహం లేదా చిత్రపటం లేనట్లయితే తమలపాకును విఘ్నేశ్వరుడు రూపంగా పూజిస్తారు. గణేశుడికి తమలపాకులు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇల్లు శుభప్రదంగా ఉంటుందని చాలా ఎక్కువగా నమ్ముతారు. కొబ్బరికాయను శ్రీ ఫలం కూడా అంటారు. శ్రీ అంటే లక్ష్మి అనే అర్థం. కొబ్బరికాయ శ్రీ లక్ష్మీదేవికి ఇష్టమైన పండు. గణేశుడికి కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే దానిని బూరు తీయకుండా పూర్తిగా మాత్రమే సమర్పించండి. మీరు దీని నుండి శుభ ఫలితాలను కూడా పొందవచ్చు. అలాగే వినాయకుడు ఎలక్కాయన్న చాలా ఇష్టం, దానిని కూడా సమర్పించవచ్చు. చూశారు కదా, ఈ సంవత్సరం వినాయక చవితికి ఇలా చేయండి. వినాయకుడికి ఇలాంటివి సమర్పిస్తే మీకు అన్ని కష్టాలు తొలగి మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.